వెల్కమ్ టు న్యూస్ నైన్ టుడే. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నారు. మనతో పాటు ఉన్నారు వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ గారు. సార్, చెప్పండి సార్, ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజలు, మీరు మూడోసారి ప్రజల మధ్యకి వెళ్తున్న వేళ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆశ్వదిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం బట్టి వీర తిలకం దిద్ది మంగళ హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికి గడప గడప తిప్పుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి గడపలో ఉన్నాయి, ప్రతి గల్లీలో ఉన్నాయి. కాబట్టి మరి వారి ఆశీర్వాదం ఆ విధంగా ఉంది. అభివృద్ధి కూడా మరి ఈ చిన్న తండాలో కూడా మరి ఏ విధమైన అభివృద్ధి చేసినామో వారి కళ్ళ ముందు ఉంది. కాబట్టి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేగా మా బిడ్డడు ఆరూరి రావాలని ఆశీర్వదిస్తున్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ప్రజలు మీరు ప్రకటించిన కేసీఆర్ భరోసా మీద ఎలాంటి నమ్మకంతో ఉన్నారు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు ప్రకటించింది. ఈసారి మమ్మల్ని ఖచ్చితంగా 6 గ్యారంటీలు గెలిపిస్తున్నాయని ధీమాలో ఉంది. మీరేమంటారు? కేసీఆర్ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం. ఎందుకంటే ఉద్యమ నేతగా తెలంగాణ తెస్తానన్నాడు, తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో ఉద్యమ స్ఫూర్తితోటి ఈ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తానన్నాడో చేశారు. మరి ఈరోజు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, లేదా ఉద్యోగ కల్పన కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ రంగాలు కావచ్చు, మరి అన్నిటిని చవి చూసిన ఈ ప్రజలు కేసీఆర్ మీద ఒక నమ్మకం. మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 6 సూత్రాలు, 66 తెచ్చినా నమ్మరు. ఎందుకంటే పోయినసారి కూడా మేము 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏదో చెప్పారు కానీ నమ్మరు. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవడు ముఖ్యమంత్రో తెలియదు, ఎవరు అభ్యర్థో తెలియదు. కాబట్టి ఒకరినొకరు గుంజుకుంటారు. అభివృద్ధి శూన్యము. 6 నెలలకు ముఖ్యమంత్రి మారుతాడు. మరి మన బిడ్డ, మన మట్టి బిడ్డ, ఈ తెలంగాణ బిడ్డ, ఉద్యమ బిడ్డ కేసీఆర్ చేతిలో ఉంటేనే ఈ తెలంగాణ భద్రంగా ఉంటుందని ఈ ప్రజలకు నమ్మకం. కాబట్టి కేసీఆర్ను ఆశీర్వదిస్తారు. ముచ్చటగా మూడోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు నన్ను దీవిస్తారు. సార్, చివరిగా మీరు వర్ధన్నపేట ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ 10 సంవత్సరాలుగా మీరు ఆశీర్వదించిన బిడ్డగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందున్నాయి. కేసీఆర్ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఏం చేశానో మీ కళ్ళ ముందుంది. సంక్షేమ ఫలాలు మీ గ్రామానికి తెచ్చాను, మీ గడపకు తెచ్చాను. మీ ఆపద సంపదలో ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో ఉన్నాను, కరోనా కష్టంలో ఉన్నాను. దయచేసి మూడోసారి అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరి కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి వస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకోండి, ఆ పార్టీల వ్యవస్థ గురించి కూడా తెలుసుకోమని మనవి చేస్తున్నాను. ఇక్కడ వర్ధన్నపేటలో జరిగిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుందని చెప్పేసి ఇటు కేసీఆర్ పట్ల ప్రజలందరూ కూడా పూర్తి ధీమాతో ఉన్నారని చెప్తున్నారు వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్. కెమెరామెన్ మహేష్తో చంద్రశేఖర్, న్యూస్ 9 టుడే, తెలంగాణ బ్యూరో.